Dear students, ఇవాళ మన క్లాస్లో జీమన్ ఫలితం గురించి అర్థం చేసుకోవడానికి మొదట కొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద జీమన్ ఎఫెక్ట్ వీ హ్యావ్ టు నో టూ థింగ్స్. వన్ ఈజ్ వాట్ ఈజ్ లార్మర్స్ ప్రిసిషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆబ్టైన్డ్ బై ఎలక్ట్రాన్ డ్యూ టు its motion, either it may be orbital motion or spin motion. So manaku jeeman palitam ante enti, jeeman palitam enduku ostundi adi artham chesukovadaniki ante mundu manu larmer purasaranam ante enti mariyu electron ki ayaskanta pramukamu ledha paramanu ki ayaskanta pramukamu ee vidhanga ostundi ana vishayanni manu prastuta paathamlo nechukundam. Kabatti what are the objectives of ద ప్రజెంట్ క్లాస్ అని మనం క్వశ్చన్ వేసుకుంటే మన ప్రస్తుత పాఠం యొక్క ఆబ్జెక్టివ్స్ ఒకటి లార్మర్ పురస్సరణం గురించి నేర్చుకుంటాం. వాట్ ఈస్ లార్మర్స్ ప్రెసిషన్? రెండవది వి యూస్ టు డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటల్ మోషన్. ఎలక్ట్రాన్కి కక్షీయ చలనం వల్ల అయస్కాంత భ్రామకం ఏ విధంగా వస్తుంది, దాని విలువ ఎంత అన్నది ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో మొదట లార్మర్ పురస్సరణం అంటే ఏంటో చూద్దాం. పురస్సరణం అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. పురస్సరణం, సో పురస్సరణము లేదా దీన్ని ఇంగ్లీష్లో పురస్సరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రెసిషన్ అంటారు. ప్రెసిషన్, సో ఈ పురస్సరణం అంటే ఏంటి? ఇది ఆల్రెడీ మనం విద్యార్థులు మీరు ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నారు. ఫస్ట్ సెమిస్టర్లో ప్రెసిషనల్ మోషన్ ఆఫ్ ఏ సిమెట్రిక్ టాప్. సిమెట్రిక్ టాప్ అంటే సౌష్టవ బొంగరం. ఇక్కడ ఒక సౌష్టవ బొంగరాన్ని నేను అయస్కాంత క్షేత్రంలో, ఒక సౌష్టవ బొంగరాన్ని నేను ఒక గురుత్వాకర్షణ క్షేత్రంలో, గురుత్వ క్షేత్రంలో ఏర్పాటు చేశాను అనుకోండి. సో దిస్ ఈజ్ యువర్ సిమెట్రిక్ టాప్, సౌష్టవ బొంగరం, దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎంజి ఇట్లా పనిచేస్తూ ఉంది. సో డ్యూ టు ద టార్క్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సిమెట్రిక్ టాప్ అండర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇట్ ప్రిసిసెస్ అబౌట్ ఏ పర్టికులర్ డైరెక్షన్. మన సౌష్టవ బొంగరము గురుత్వక్షేత్రంలో టార్క్కు లోన్ అవ్వడం వల్ల అది పురస్సరణం చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ప్రెసిషన్ అని క్వశ్చన్ వేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే భ్రమణాక్షం యొక్క భ్రమణ చలనం. భ్రమణాక్షం యొక్క భ్రమణ చలనాన్నే ఏమని పిలుస్తున్నామయ్యా అంటే మనం పురస్సరణము, పురస్సరణము అని పిలుస్తున్నాం. కాబట్టి ఇది భ్రమణాక్షం. ఈ ఈ పాయింట్, ఈ లైన్ అనేది బొంగరం తాలూకు భ్రమణాక్షం. ఈ భ్రమణాక్షము ఏదో ఒక నిర్దిష్ట అక్షం పరంగా భ్రమణం చెందుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పురస్సరణము అని పిలుస్తున్నాం. సో అట్లాగే మనం భూమి మనం తీసుకున్నట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. మీకు తెలుసు, నో దట్ ఎర్త్ స్పిన్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. నౌ the axis of rotation of the earth rotates about a fixed reference point that is called dhruva tara antam dani, dhruva tara, pole star, pole star. So ee dhruva tara paranga mana bhoomi yokka bhramanakshamu purasarana chalanaanni kaligi untundi. Ante em chestundandi ee భ్రమణాక్షణం ఏం చేస్తుందంటే ఒక కోన్, ఒక శంకువుని చిమ్ముతుందన్నమాట. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పరంగా మన భ్రమణాక్షం, వస్తువు యొక్క భ్రమణాక్షణం ఏం చేస్తుందంటే ఒక శంకువును చిమ్ముతుంది. సో ఇది పురస్సరణం అంటే. మరి ఇలాంటి సిచ్యువేషనే మనకు సేమ్ ఎక్కడ కనిపిస్తుందంటే మన పరమాణువులో కూడా కనిపిస్తుంది. ఏమిటి పరమాణువులో అని మీరు క్వశ్చన్ వేస్తే ఇప్పుడు చూద్దామండి. ఉదాహరణకి నేనేం చేస్తున్నానంటే ఒక అయస్కాంత క్షేత్రాన్ని తీసుకుంటాను. ఇది మన అయస్కాంత క్షేత్రం, బి ప్రేరణ ఉన్న అయస్కాంత క్షేత్రం. బి ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్.
When atom is kept in a magnetic field of induction B, then the orbit of the electron precesses around the external magnetic field. The orbit of the electron precesses around the external magnetic field. This is called Larmor's precession. This is called Larmor's precession. కాబట్టి పరమాణువును అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క కక్ష బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా పురసరణం చేస్తుంది. అంటే ఈ కక్ష మీద నేను లంబరేఖను గీస్తే ఈ లంబరేఖ బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా ఒక కోన్ లేదా శంకువు అంటాం. సో ఈ శంకువును ఏర్పరుస్తుంది. ఇది తీటా అనుకున్నారు అనుకోండి, దీన్ని పురసరణ కోణము అంటారు, యాంగిల్ ఆఫ్ ప్రెసిషన్. ఇప్పుడు ఇది ఈ బాణం గుర్తు ఏదైతే ఉందో, ఈ లంబరేఖ, లంబరేఖ శంకువును చిముతుంది, సమకోణీయ వేగంతో పురసరణం చేస్తుంది. ద నార్మల్ డ్రాన్ టు ద ఆర్బిట్ ప్రెసిసెస్ అరౌండ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ. దట్ యాంగులర్ వెలాసిటీ ఈస్ నోన్ యాజ్ ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ, ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ. సో కక్షకు గీసిన లంబరేఖ బాహ్య అయస్కాంత క్షేత్రపరంగా పురస్సరణం చేస్తుంది. ఈ సమవేగంతో ఈ లంబం అనేది, లంబరేఖ అనేది బి పరంగా సమకోణీయ వేగంతో చెలుస్తుంది. దాన్ని పురస్సరణ కోణీయ వేగము అంటారు, పురస్సరణ కోణీయ వేగము. సో ఈ పురస్సరణ కోణీయ వేగాన్ని మనం ఎప్పుడూ కూడా ఒమేగా ఎల్, సో లార్మర్ ప్రెసిషన్ కాబట్టి దీన్ని ఒమేగా ఎల్ అనేటువంటి అక్షరంతో చూపించడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఏం తెలిసిందండి, పరమాణువును అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే ఎలక్ట్రాన్ యొక్క కక్ష బాహ్య అయస్కాంత క్షేత్ర పరంగా పురస్సరణం చేస్తుంది. ఈ పురస్సరణ కోణీయ వేగం ఒమేగా ఎల్ అయితే ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఒమేగా ఎల్ ఈస్ ఈక్వల్ టు బి ఇంటూ ఈ బై టూ ఎం, బి ఇంటూ ఈ బై టూ ఎం. కాబట్టి పురస్సరణ కోణీయ వేగము ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ టూ టూ ఈ బై టూ ఎం. ఇందులో బి ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అయస్కాంత ప్రేరణ. బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసాం కదా, ఆ బాహ్య అయస్కాంత క్షేత్ర ప్రేరణ. ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మన ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం, ఎలక్ట్రాన్ ఛార్జ్. అండ్ ఎం ఈజ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి దీని నుంచి మనకి ఏం తెలిసిందంటే ద ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ బి, బి మీద డిపెండ్ అయింది. బి పెరుగుతూ ఉంటే ఇంకా ఎక్కువ స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా, థీటా మీద ఆధారపడలేదు. దెర్ఫోర్ ఒమేగా ఎల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా, థీటా మీద ఆధారపడలేదు ఒమేగా ఎల్, ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ. సో ఎప్పుడైతే పరమాణువును తీసుకొచ్చి మనం అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెట్టినప్పుడు దాని కక్ష ఏదైతే బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా ప్రిసిస్ అంటే పురస్సరణం చేస్తుందో, దెన్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ కేఈ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క గతి శక్తిలో మార్పు వస్తుంది. సో కోణీయ వేగం మారింది కాబట్టి దాని గతి శక్తిలో మార్పు వస్తుంది, అంతేగాని కక్షలో మార్పు రాదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిట్ బట్ ఓన్లీ చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. కాబట్టి ఎప్పుడైతే మన ఎలక్ట్రాన్ కక్ష బాహ్య అయస్కాంత క్షేత్ర పరంగా పురస్సరణం చేస్తుందో అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్కు సంబంధించిన గతి శక్తిలో మార్పు వస్తుంది. ఈ విధంగా గతి శక్తిలో మార్పు రావడం వల్ల మనకు జీవన ఫలితం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం చూద్దాం. కాబట్టి ద డెఫినేషన్ చూడండి, పరమాణువును బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అందలి ఎలక్ట్రాను కక్ష బాహ్య క్షేత్ర పరంగా పురస్సరణం చేస్తుంది. దీన్నే లార్మర్ పురస్సరణం అంటారు. ఇది సౌష్ఠవ బంగరం యొక్క పురస్సరణ చరణం వల్లే ఉంటుంది. వెన్ అన్ ఆటమ్ ఈస్ కెప్ట్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఆర్బిట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ప్రిసిసెస్ అరౌండ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ మోషన్ ఈస్ నోన్ యాజ్ లార్మర్ ప్రిసిషన్. దిస్ ఈస్ జస్ట్ లైక్ ద ప్రిసిషనల్ మోషన్ ఆఫ్ సిమెట్రిక్ టాప్,
ఇది సౌష్ఠవ బంగారం యొక్క పురస్సరణ చలనం వలె ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ద నార్మల్ డ్రాన్ టు ద ఆర్బిట్ పెర్ఫార్మ్ మేక్స్ యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ ప్రెసిసెస్ విత్ యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ అబౌట్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి అది ఒక శంకువును చింపుతుంది అన్నాను. కక్ష మీద తీసుకున్న లంబరేఖ సమకోణీయ వేగంతో క్షేత్రదిశ పరంగా మనకు శంకువును చెందుతుంది. దీన్నే పురస్సరణ కోణీయ వేగం ఒమేగా ఎల్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఒమేగా ఎల్ విలువ ఇందాక మీకు చెప్పినట్లుగా బి ఇంటూ ఈ బై టూ ఎంకి సమానం. మరి ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, కక్ష పురస్సరణ పౌనఃపున్యం కావాలి. వాట్ ఈజ్ ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ? ఇందాక ఇదేమో ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ, ప్రెసిషనల్ యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు నాకు ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ కావాలి. ద రిలేషన్ బిట్వీన్ ఒమేగా అండ్ ఎఫ్ మనకు తెలుసు, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై 2π. కాబట్టి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2πతో భాగించాను, ఈ బై 4πm అని వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ, పురస్సరణ పౌనఃపున్యానికి సమాసం ఇది. ఇక్కడ ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నాం ఎలక్ట్రాన్ కోణీయ వేగంలో మార్పు వస్తుంది కాబట్టి దాని ఎనర్జీలో చేంజ్ వస్తుంది, కానీ కక్షలో ఏ రకమైన మార్పు రాదు. అంతేకాకుండా ఒమేగా ఎల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా, థీటా మీద మనకు ఆధారపడట్లేదని చెప్పుకున్నాం. సో దట్ ఈజ్ అబౌట్ లార్మర్స్ ప్రెసిషన్. సో దీని తర్వాత మనం నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే యాటమ్కి లేదా ఒక ఎలక్ట్రాన్కి, ఎలక్ట్రాన్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ వల్ల, ఎలక్ట్రాన్కి కక్షీయ చలనం వల్ల, ఆర్బిటాల్ మోషన్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎట్లా వస్తుంది? మ్యూ ఎల్ అంటాం దాన్ని. మ్యూ ఎల్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్. సో ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం. దీన్ని ఎట్లా మనం తీసుకొని వస్తామండి అన్నది చూద్దాం. మొదట దానికోసం నేను ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగా నేను ఏం చేశానంటే ఒక ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ ఒక పర్టికులర్ కక్షలో తిరుగుతుందని అనుకుందాం. ఇలా కక్షలో ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంది. తిరిగేటప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎలక్ట్రాన్ పొజెస్ నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ అంటే విద్యుదావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్ చలనంలో ఉన్నట్లయితే ఇట్ ప్రొడ్యూసెస్ కరెంట్. కదిలే విద్యుదావేశం విద్యుత్ ప్రవాహాన్ని ఇస్తుంది, కదిలే ఆవేశము విద్యుత్ ప్రవాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనకేమిటి అర్థమైందండి, ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఉత్పత్తి అయిందని తెలిసింది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే దీన్ని ఇట్ ఈస్ ఈక్వలెంట్. దేనికి ఈక్వలెంట్గా ఉంది? ఐ కరెంటు ప్రవహిస్తున్న తీగ చుట్ట. దిస్ ఈజ్ సిమిలర్ టు కరెంట్ క్యారీయింగ్ కాయిల్. సో ఒక విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ చుట్టల మనకు ఏమిటంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష ప్రవర్తిస్తూ ఉంది. సో విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ చుట్ట వల్ల అయస్కాంత ప్రేమకం ఏర్పడుతుంది. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం, ఇఫ్ ఎం ఈజ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు కరెంట్ క్యారీయింగ్ కాయిల్, విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ చుట్ట వల్ల అయస్కాంత ప్రేమకము ఎం అనుకున్నట్లయితే దెన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ అని మనకు తెలుసు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ, వేర్ ఐ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కాయిల్ అండ్ ఏ ఈజ్ ఏరియా ఆఫ్ ది కాయిల్. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకేమవుతుందండి, ఇది కూడా సేమ్ విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ చుట్టల మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది, అయస్కాంత భ్రామకం అనేది ఎలక్ట్రాన్కి ఆర్బిటాల్ మోషన్ వల్ల వస్తుంది. దెర్ఫోర్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటాల్ మోషన్ మ్యూఎల్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏగా మనం రాసుకోవచ్చు. సో సిమిలారిటీ అనమాట రెండింటి కూడా. కాబట్టి ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్ మ్యూఎల్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ, వేర్ ఐ ఈస్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్ అన్నాము. ఇక్కడ ఐ అనేది ఎవరికి సమానం అవుతుంది? ఈ బై టీకి సమానం అవుతుంది. వేర్ ఈ ఈస్ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ టీ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఒక పూర్తి పరిభ్రమణానికి పట్టినటువంటి కాలాన్ని లేదా ఆవర్తన కాలాన్ని, కక్షావర్తన కాలాన్ని క్యాపిటల్ టీ అనుకున్నాం. ఈ అంటే విద్యుదావేశం. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టీ, దేర్ ఫోర్ మ్యూఎల్ దట్ ఈస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటాల్ మోషన్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టీ ఇంటూ ఏ అని మనకు వచ్చింది. సో అదే మనం ఇప్పుడు చెప్పుకుందామండి. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, పరమాణువులో ఎలక్ట్రాన్ దాని కేంద్రకం చుట్టూ కక్షీయ చలనాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది ఒక విద్యుత్ ప్రవాహం తీగ చుట్టగా మనం తీసుకోవచ్చు. అంటే
అయస్కాంత ద్విధ్రువ డైపోల్ మ్యాగ్నెటిక్ డైపోల్ కింద ఇది ప్రవర్తిస్తుంది అన్నమాట. సో మ్యాగ్నెటిక్ డైపోల్ కింద ప్రవర్తిస్తుంది, దీని ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ తాలూకు ద్రవ్యరాశి ఎం, ఛార్జ్ ఎలక్ట్రాన్ తాలూకు విద్యుదావేశం ఈ, ఆవర్తన కక్షావర్తన కాలం ద టైమ్ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఇస్ క్యాపిటల్ టీ అనుకుంటే, కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టీ. నాకు ఏంటి కావాలంటే ఈ కక్ష యొక్క వైశాల్యం కావాలి. సో ఈ కక్ష యొక్క వైశాల్యం కనుక క్యాపిటల్ ఏ అని నేను అనుకున్నట్లయితే, దెన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటల్ మోషన్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ లేదా ఈ బై టీ ఇంటూ ఏ అని మనకు వచ్చింది. లేదా ఇప్పుడు ఏకి సమీకరణం మనకు కావాలి. ఏకి సమీకరణం కావాలి అంటే ఒకసారి మనం ఫస్ట్ సెమిస్టర్ అగైన్ మరి తీసుకున్నట్లయితే, ఫస్ట్ సెమిస్టర్లో మీరు కెప్లర్ నియమాలు నేర్చుకున్నారు. కెప్లర్ నియమాల్లో రెండవ నియమం కనుక మనం తీసుకున్నట్లయితే, ప్రతి గ్రహం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద అబౌట్ ద సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సూర్యుని చుట్టూతా కూడా గ్రహాలన్నీ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి. ఇది మొదటి నియమం. రెండో నియమం ఏం చెప్పిందండి, ద రేడియస్ వెక్టర్ కనెక్టింగ్ సన్ అండ్ ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే గ్రహాన్ని మరియు సూర్యుని కలిపే సదిశా త్రిజ్య సమాన కాలాల్లో సమాన విస్తీర్ణాలను విరచింపుతుంది. సో దాన్ని ఏరియల్ వెలాసిటీ అనుకున్నాం. సో అక్కడ మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ ఏరియా స్వెప్ట్ అవుట్ బై ద రేడియస్ వెక్టార్, అంటే ఇది మన ఎలిప్టికల్ ఆర్బిట్ అనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ న్యూక్లియస్, సిమిలారిటీ, రెండు ఒకలాగే ఉన్నాయని చెప్తున్నాను. సో ఇది రేడియస్ వెక్టర్ ఆర్, ఇది యాంగిల్ మేడ్ బై ద రేడియస్ వెక్టర్, ఇది ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ద రేడియస్ వెక్టర్ కనెక్టింగ్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఇస్ ఆర్ బార్, అండ్ ఆర్ బార్ మేక్స్ సమ్ యాంగిల్ సై విత్ ద మేజర్ యాక్సిస్. సో మన దీర్ఘవృత్తం యొక్క దీర్ఘాక్షంతో చేస్తున్న కోణం ఫై అనుకున్నాను, ఇక్కడ సదిశా త్రిజ్య ఆర్ బార్తో చూపించాను. అటువంటి సందర్భాల్లో మనకు క్యాపిటల్ ఏ అంటే ఈ దీర్ఘవృత్తం యొక్క వైశాల్యాన్ని, మొత్తం వైశాల్యం కావాలి. ఎందుకంటే ఈ సదిశా త్రిజ్య ఒకసారి మొత్తం ఒక ఆవర్తన కాలంలో మొత్తం ఇలా తిరుగుతుంది, అంటే టోటల్ ఏరియా వస్తుంది అన్నమాట మనకి. సో ఈ మొత్తం ఏరియా కావాలి అంటే ఏమవుతుంది అంటే, ఇంటిగ్రల్ 0 to T 1/2 r² dφ/dt (dt)కి సమానం. సో ఇదేమో డెల్టా ఏ అన్నమాట, ఇది డెల్టా ఏ. డెల్టా ఏ అంటే స్మాల్ టైమ్ డిటీలో చిమ్మినటువంటి డిటీ కాలంలో మన రేడియస్ వెక్టర్, ఈ చిన్న ముక్క తీసుకుంటున్నాను, ఇది చిన్న ముక్క, ఈ చిన్న ముక్క డెల్టా ఏ అనుకున్నాను. ఈ డెల్టా ఏ అనేది డెల్టా టీ టైంలో మొత్తం ఒక ఆవర్తన కాలంలో మొత్తం ఎంత ఏరియా తీసుకుంటుంది, అది క్యాపిటల్ ఏ, అంటే దీర్ఘవృత్తం యొక్క వైశాల్యం. దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ కావాలంటే నేను ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, ఫ్రమ్ 0 to T. సో దాన్నే మనం తీసుకుంటే యూ విల్ గెట్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యాపిటల్ ఏ అనమాట. సో అదే మనం ఇక్కడ రాసుకున్నామండి, దాన్నే నేను ఇక్కడ చెప్తున్నానండి. ఇక్కడ ఏమన్నానంటే మనం ఒకసారి చూసినట్లయితే, ఎస్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to T ½ r² dφ/dt (dt). కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్కి సంబంధించిన కోణీయ ద్రవ్య వేగం, కక్షీయ కోణీయ ద్రవ్యం, ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ ఎంవీఆర్, వి నో దట్. సో వీ కెన్ బి రిటన్ యాజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఒమేగా, ఒమేగా ఈజ్ dφ/dt, దేర్ ఫోర్ mr² dφ/dt. సో mr² dφ/dt ఈజ్ నథింగ్ బట్ అవర్ పిఎల్ వెక్టార్. కాబట్టి ఈ సమీకరణంలో నేను r² dφ/dt బదులుగా నేను ఏమని రాయొచ్చు, r² dφ/dt ఈజ్ నథింగ్ బట్ pL/m. కాబట్టి ఇది 1/2 ఇదంతా కూడా, దిస్ టర్మ్, ఎంటైర్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ pL/m. సో అది అట్లా రాసుకున్నారనుకోండి, దర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to T pL/2m(dt)కి సమానం. నౌ హియర్ పిఎల్ ఈజ్ కాన్స్టెంట్, దర్ ఫోర్ దాన్ని బయటికి తెచ్చేసుకుంటే pL/2m ఈజ్ కాన్స్టెంట్, దర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ని ఇంటిగ్రేషన్ నుండి బయటికి తెచ్చేసాం, ఇంటిగ్రల్ 0 to T (dt). దీని తాలూకు ఇంటిగ్రేషన్ చేసినట్లయితే యూ విల్ గెట్ T. దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు pL/2m(T) అని వచ్చింది. దేర్ ఫోర్ మనకు కావాల్సింది మ్యూఎల్, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటల్ మోషన్, మ్యూఎల్ కావాలి. మ్యూఎల్కి ఎక్స్ప్రెషన్ ఏంటి,
ఈ బై టీ ఇంటూ ఏ, ఈ బై టీ ఇంటూ ఏ. ఏ వాల్యూ ఎంత వచ్చింది? పిఎల్ బై టూ ఎం ఇంటూ టీ. ఈ టీటీ క్యాన్సిల్ అయితే ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యూఎల్ ఈజ్ ఈ బై టూ ఎం ఇంటూ పిఎల్కి సమానమండి. దెర్ఫోర్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టూ ఎం ఇంటూ పిఎల్. ఇక్కడ పిఎల్ అంటే కక్షీయ కోణీయ ద్రవ్య వేగము, ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అండ్ మ్యూఎల్ ఈజ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటాల్ మోషన్. కాబట్టి ఇది కక్షీయ చలనం వల్ల ఎలక్ట్రాన్కు లభించిన అయస్కాంత ప్రాముఖ్యము, ఇదేమో కక్షీయ కోణీయ ద్రవ్యవేగం. కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చో చూద్దాం మనం. ఇక్కడ పిఎల్ విలువ మనకు తెలుసు, అగైన్ మన క్వాంటమ్ నంబర్స్ సదిశా నమూనాల క్వాంటమ్ నంబర్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, పిఎల్ కెన్ బి రిటన్ యాజ్ ఎల్ ఇంటూ హెచ్ బై టూ పై కింద రాసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎల్ అనేది ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్, కక్షీయ క్వాంటమ్ సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి పిఎల్ ఉన్న చోట ఎల్ ఇంటూ హెచ్ బై టూ పై కింద నేను ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పిఎల్ బదులుగా ఎల్ ఇంటూ హెచ్ బై టూ పై నేను రాసినట్లయితే నౌ ద ఈక్వేషన్ బికమ్స్ ఈ హెచ్ బై ఫోర్ పై ఎం ఇంటూ ఎల్. ఏమండి ఈ హెచ్ బై ఫోర్ పై ఎం, ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తం దాన్ని ఏమని పిలుస్తారంటే బోర్ మ్యాగ్నెటాన్ అంటారు, బోర్ మ్యాగ్నెటాన్. సో ఈ బోర్ మ్యాగ్నెటాన్ని మనం మ్యూ బీగా రాస్తాం. సో ఈ హెచ్ బై ఫోర్ పై ఎం ఈస్ కాల్డ్ బోర్ మ్యాగ్నెటాన్, దాన్ని మ్యూబీగా రాస్తాం. కాబట్టి ఈ సమీకరణంలో ఈ హెచ్ బై ఫోర్ పై ఎం బదులుగా నేను మ్యూబీ రాసుకున్నట్లయితే మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూబీ ఇంటూ ఎల్ వచ్చింది. ఎల్ అనేది ఆర్బిటాల్ క్వాంటమ్ సంఖ్య, ఇది జీరో వన్ అండ్ సో ఆన్ వాల్యూస్ తీసుకుంటుంది. కాబట్టి మ్యూఎల్ కక్షీయ చలనం కలిగినటువంటి ఎలక్ట్రాన్కి అయస్కాంత ప్రాముఖము, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్ డ్యూ టు ఇట్స్ ఆర్బిటాల్ మోషన్ ఈస్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ మ్యూ బి, దట్ ఈస్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ బోర్ మ్యాగ్నెటాన్. బోర్ మ్యాగ్నెటాన్కి పూర్ణాంక గుణిజంగా ఉంటుందని మనకు తెలిసింది. దీన్ని మనం ఇంకొకలా రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో మ్యూఎల్ బై పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టూ ఎం. ఇక్కడ ప్రీవియస్ ఎక్స్ప్రెషన్లో వచ్చిన దాన్ని ఇలా రాసుకున్నాను, ఇక్కడ మ్యూఎల్ ఉంది, ఇక్కడ పిఎల్ ఉంది. దీని నుంచి మ్యూఎల్ బై పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టూ ఎం అని వచ్చింది. దీన్ని నేను రియరేంజ్ చేశాను, మ్యూఎల్ బై పిఎల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ జీ ఇంటూ ఈ బై టూ ఎం కింద రాశాను. ఈ జీని ఏమని పిలుస్తారంటే లాండేస్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు, లాండే చీలు గుణాంకం అని పిలవడం జరుగుతుంది. ఇది ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్కి అయితే, ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్కి అయితే జీ విలువ ఒకటికి సమానము, అదే స్పిన్నింగ్ ఎలక్ట్రాన్కి అయితే ఎలక్ట్రాన్ స్పిన్ చలనంలో ఉండేటప్పుడు జీ విలువ టూకి సమానం అవుతుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ డ్యూ టు ఆర్బిటాల్ మోషన్. ఓకే అండి. సో ఈ విధంగా ఎలక్ట్రాన్కి ఆర్బిటాల్ మోషన్ వల్ల, స్పిన్ మోషన్ వల్ల ఎలక్ట్రాన్కి విద్యుదావేశం ఉంది. విద్యుదావేశమున్న కణం ఏదైతే ఉందో అది చలనంలో ఉంది, అందువల్ల అయస్కాంత భ్రామకం అనేది ఏర్పడుతుంది. స్పిన్ చలనం వల్ల అయస్కాంత భ్రామకము, కక్షా చలనం వల్ల అయస్కాంత భ్రామకము ఎలక్ట్రాన్కి ఏర్పడి పరమాణువు ఒక చిన్న అయస్కాంత దిద్రువంగా ప్రవర్తిస్తుంది. సో ద యాటమ్ బిహేవ్స్ లైక్ ఏ టైనీ మ్యాగ్నెట్ ఆర్ ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ కింద అది ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ పాఠంలో మనం ఏంటి నేర్చుకున్నాం, వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈజ్ లార్మోర్స్ ప్రెసిషన్, లార్మోర్ పురస్సరణం అంటే ఏంటి. మనకు ఇది తెలియాలి, ఇది తెలిస్తే ఎందుకు దీని గురించి నేర్చుకున్నామంటే నెక్స్ట్ మనం చెప్పబోయేటువంటి క్లాస్ ఏంటంటే జీమాన్ ఫలితము, జీమాన్ ఎఫెక్ట్. సో జీమాన్ ఎఫెక్ట్లో మనకి ఈ రెండు విషయాలు తెలియాలి. ఏమిటి అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రంలో పరమాణువును కూర్చోబెడితే రేఖావర్ణ పటాన్ని ఇస్తుంది పరమాణువు. కాబట్టి మనం పరమాణువును తీసుకెళ్లి అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే ఎవ్రీ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మోర్ నంబర్ ఆఫ్ లైన్స్, ప్రతి వర్ణపట రేఖ అనేక అంశాలుగా విడిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే మనం లార్మర్ ప్రిసిషన్ ప్రకారం ఎలక్ట్రాంతాలకు కేఈ మారింది, ఎలక్ట్రాంతాలకు కైనెటిక్ ఎనర్జీ మారడం వల్ల ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రంలో నువ్వు పరమాణువును కూర్చోబెట్టావో లార్మర్ పురస్సరణం జరుగుతుంది, ఎలక్ట్రాన్ యొక్క కోణీయ వేగం మారుతుంది, అందువల్ల దాని గతిశక్తి మారుతుంది, అందువల్ల ఎనర్జీ లెవెల్స్లో స్ప్లిట్టింగ్ అనేది వస్తుంది, అందువల్ల ప్రతి స్పెక్ట్రల్ లైన్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. మరి ఎలక్ట్రాన్కి అయస్కాంతం, ఎలక్ట్రాన్ అయస్కాంతం అని ఎలా చెప్పాం, లేదా పరమాణువుకి అయస్కాంతత్వం ఏ విధంగా వస్తుంది అని చెప్పడానికి మనకు ఈ రెండవ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఆర్బిటాల్ మోషన్ వల్ల ఎలక్ట్రాన్కి ఎంత అయస్కాంత ప్రాముఖ్యం వచ్చింది, మ్యూఎల్ అనుకుంటే మ్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎట్లా వచ్చిందండి, ఈ బై టూ ఎం ఇంటూ పిఎల్కి సమానమైంది.
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి, ఎలక్ట్రాన్కి ఈ విద్యుదావేశం నెగిటివ్ కాబట్టి, ఎలక్ట్రాన్కి విద్యుదావేశం నెగిటివ్ కాబట్టి మ్యూఎల్ పిఎల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎలక్ట్రాన్ విషయంలో మ్యూఎల్ పిఎల్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద కంటెంట్ దట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ ద ప్రజెంట్ చాప్టర్. కాబట్టి ప్రస్తుత పాఠంలో ఈ లార్మర్ ప్రిసిషన్ మరియు మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్ కొంచెం జాగ్రత్తగా మీరు చదివి నేర్చుకున్నట్లయితే జీమాన్ ఫలితం అనేది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.